బ్రహ్మానందం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. దశాబ్దాలుగా నవ్వులు పంచుతూ తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాక సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అందుకే తెరపై కనిపించే సినిమాలో పోషించే పాత్రలకు నిజ జీవితానికి ఎంతో తేడా ఉంటుంది. తెరపై బ్రహ్మానందం ఎంత కామెడీ చేస్తాడో నిజ జీవితంలో అంతకు మించి సీరియస్గా హుందాగా ఉంటారు. ఈ లాక్డౌన్ వల్ల బ్రహ్మానందంలోని మరో టాలెంట్ బయటకొచ్చింది. లాక్డౌన్ సమయంలో బ్రహ్మానందం కొన్ని విషయాల్లో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశారు. తాజాగా మరోసారి బ్రహ్మానందం అందరినీ అబ్బురపరిచారు. లాక్డౌన్ సమయంలో బ్రహ్మానందం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. సోనూ సూద్ దాన ధర్మాలపై బ్రహ్మానందం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నాకు ఇలా ఫోటోలు దిగాలని, చేసినవన్నీ చెప్పుకోవాలని తెలీదు అంటూ కామెంట్ చేశారు. గుప్తదానం గురించి బ్రహ్మానందం చెప్పిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. అంతేకాకుండా తన ఆర్ట్తో సోషల్ మీడియాను షేక్ చేశారు. దేవుళ్ల బొమ్మలు గీస్తూ బ్రహ్మానందం అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ మధ్య శ్రీరాముడు, ఆంజనేయుడు బొమ్మలను గీసి అబ్బురపరిచారు. ఆగస్టు 15 భారతదేశం బొమ్మను గీసి దేశభక్తిని చాటుకున్నారు. ఇలా ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో తనలోని బ్రహ్మ సృష్టిని బయటకు తీస్తున్నారు. బాపు గీసిన బొమ్మల ఎంతో అందంగా ఆర్ట్ వేస్తున్నారు. బ్రహ్మానందం ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన్ని తన చేతులతో గీశారు. పూజారి ఎంతో నిష్ఠగా పూజలు చేస్తున్నట్లుగా ఏడుకొండల స్వామిని బ్రహ్మానందం గీశారు. కుంచపట్టని బ్రహ్మానందం ఇలా పెన్సిల్తో స్కెచ్ వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. బ్రహ్మానందం తాను గీసిన వెంకటేశ్వర స్వామి బొమ్మను అల్లు అర్జున్కు బహుమతిగా పంపారు. దాన్ని చూసిన బన్నీ ఎమోషనల్ అయ్యారు. నాకెంతో ఇష్టమైన బ్రహ్మానందం గారి నుంచి ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ వచ్చింది. నాకొచ్చిన గిఫ్ట్లన్నింటిలో ఇదే గొప్పది. 45 రోజుల కఠిన శ్రమ, చేతితో వేసిన ఈ పెన్సిల్ స్కెచ్ ఎంతో బాగుంది, ధన్యవాదాలని బన్నీ ట్వీట్ చేశారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.